బ్రో ఇప్పుడే కోబ్రా మూవీ చూసేసి రావడం జరిగింది. సో మూవీ అయితే అంటే విక్రమ్ యాక్టింగ్ ఫస్ట్ చెప్తాను, విక్రమ్ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. అంటే ఆబ్వియస్లీ మనం ఎక్సలెంట్ అని చెప్పాల్సిన అవసరం లేదనుకోని ఆయన ప్రతి మూవీలో ఆయన బెస్ట్ ఇస్తాడు. బట్ ఈ మూవీలో కూడా చాలా బెస్ట్ ఇచ్చినాడు అనమాట. సో ఎక్సలెంట్ యాక్టింగ్ ఉంటుంది మూవీ. అంటే మూవీ పార్ట్స్ పార్ట్స్గా అయితే మూవీ బాగుందన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి డిఫరెంట్ జోనర్ టచ్ చేస్తాడు అజయ్ జ్ఞానమూర్తితో అనమాట. ఆయన పాత మూవీస్ డిమాంటికాన్లీ కావచ్చు, లేకపోతే మన తెలుగులో అంజలి సిబిఐ ఉంటుంది అనమాట, తమిళ మైక్నోడిగల్, ఆ రెండు కూడా చాలా బాగా ఆడింది. కానీ ఈ మూవీలో ఏంటంటే మైనస్ పాయింట్స్ కొంచెం ల్యాగ్ ఎక్కువ అయిపోయింది. రూపు మెయిన్గా ఏంటంటే 3 అవర్స్ రన్ టైమ్ అనమాట. సో కొంచెం ల్యాగ్ ఎక్కువ అయిపోయింది. కానీ ల్యాగ్ ఎక్కువైనా అక్కడక్కడ యాక్చువల్లీ విక్రమ్ యాక్టింగ్ సీన్స్ కావచ్చు, అంటే విక్రమ్ కంప్లీట్ యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు, అక్కడక్కడ ఎక్సలెంట్ సీన్స్ ఉంటుంది అనమాట. సో మ్యాథ్స్ ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జ్ మ్యాథ్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే ఒక ఫ్యాన్ రొటేట్ అవుతా ఉంటుంది అనమాట. ఆ ఫ్యాన్ రొటేటింగ్ స్పీడ్కి ఆ బుల్లెట్ తగిలి లైక్ ఒక సీఎం నెట్ల చంపడము, ఆ ప్లాన్, ఆ ఎగ్జిక్యూషన్, ఆ సీన్ అయితే చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్లో అయితే. ఆ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ రిలేట్ చేసి ఒక మనిషిని చంపడం అనమాట, అది సీఎంని చంపడము. సో ఫస్ట్ ఆఫ్లో ఆ సీన్ చాలా బాగుంది. అంటే సెకండ్ ఆఫ్లో అయితే ఇప్పుడు మనకు అపరిచితుల్లో ఎట్లా స్ప్లిట్ పర్సనాలిటీ ఒక సీన్ ఉంటుంది కదా, అపరిచితుల్లో సూపర్గా ఉంటుంది కదా. సో సెకండ్ హాఫ్లో ఈ మూవీలో కూడా ఒక సీన్ ఉందన్నమాట, స్క్రిజోఫేనియా అనే ఒక మెంటల్ డిసార్డర్ బ్రో. ఇది వచ్చేసి యాక్చువల్లీ హెల్యూజినేషన్లో ఉంటాడనమాట, సో రియాలిటీలో ఉండకుండా. సో ఆ సీన్స్ అంతా బాగా డిస్ప్లే చేస్తారు. సో ఓవరాల్గా చెప్పాలంటే విక్రమ్ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ మన ఏఆర్ రెహమాన్ బీజిఎం అనమాట, ఎస్పెషల్లీ బీజిఎం అయితే చాలా బాగుంది. కాకపోతే మూవీలో ల్యాగ్ కొంచెం ఎక్కువ అయిపోయింది బ్రో చెప్పాలంటే. సో ఆ ల్యాగ్ ఒకటి కొంచెం తగ్గించి మెయిన్గా రన్ టైమ్ అనమాట, 3 అవర్స్ 3 మినిట్స్ లేకుండా ఒక 2.5 అవర్ లోపల ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలా బాగుండేది. బట్ డెఫినెట్లీ అంటే ఏదో రెగ్యులర్ లవ్ స్టోరీ ఇట్లంతా కాకుండా, సో ఇట్లాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఎప్పుడు విక్రమ్ చేస్తూ ఉంటాడు కాబట్టి మనందరం డెఫినెట్లీ ఎంకరేజ్ చేయాలి. సో ఓవరాల్గా నాకు మూవీ చూసిన తర్వాత అయితే ఒక అబో యావరేజ్ మూవీ చూస్తానని ఫీల్ అయితే నాకు వచ్చింది. సో విక్రమ్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్లీ సాటిస్ఫై అవుతారు, ఎందుకంటే ఆయన కంటెంట్కే ఫ్యాన్స్ ఉంటారనమాట విక్రమ్ ఫ్యాన్స్ వచ్చేసి. లైక్ ఆయన యాక్టింగ్కి, ఆయన కంటెంట్కి, ఆయన మూవీ సెలెక్షన్కి, ఆయన స్క్రిప్ట్స్కి ఫ్యాన్స్ ఉంటారు. సో అదేవిధంగా ఈ మూవీ అయితే అంటే హై లెవెల్ ప్రో, ఒకడేమో మ్యాథ్ జీనియస్, సో ఇంకోటేమో కంప్యూటర్ జీనియస్ అనమాట. సో ఆ నాలెడ్జ్ సీన్స్ అయితే డిఫరెంట్గా సీన్స్ అయితే కొన్ని సీన్స్ అయితే ఏ మూవీస్లో పాత సీన్స్లో ఉండవు అనమాట, అంత డిఫరెంట్గా ఉంటుంది. కానీ సో మెయిన్ థింగ్ ఏంటంటే ఆ లవ్ ట్రాక్ ఇట్లాంటి కొంచెం ఒక 45 మినిట్స్ ల్యాగ్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం తగ్గింది అంతే. కానీ లేదా ల్యాగ్ ఒకటి లేకుండా ఉంటే చాలా బాగుంటుంది మూవీలో. రేటింగ్ అయితే నేను ఇవ్వలేను, అదే చెప్తున్నాను కదా మంచి ఒక అబో యావరేజ్ మూవీ వచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ.